స్వతంత్ర దినోత్సవం గురించి నేర్చుకుందాం. 15 ఆగస్టు 1947 భారత ప్రతి అత్యంత ముఖ్యమైన తేదీ. ఈరోజు మా దేశం స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది మరియు బ్రిటిష్ పాలన నుండి ఉచిత జరిగినది. మేము వచ్చింది స్వేచ్ఛ నిరంతర మార్చి. గతం భారత సైనికులు మరియు బ్రిటిష్ సైన్యం మధ్య రోజు రాత్రి కోట్లాటలు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అన్ని భారతీయులు త్యాగాలు మాత్రమే ఫలితం. నేడు మేము అన్ని ఇక్కడ భారతదేశం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, 77 స్వేచ్ఛ వార్షికోత్సవం వేడుక. ఈ దేశభక్తి రోజు భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఢిల్లీ ఎర్ర కోటపై జాతీయ జెండా తిరంగం పెంచడానికి మరియు ప్రత్యేక ఊరేగింపు స్వతంత్ర రోజు యుద్ధం సమయంలో ప్రాణాలు కోల్పోయిన నివాళి ఇవ్వడం భారతదేశం గేట్ నుంచి నిర్వహించబడుతుంది. వింతగా 15 ఆగస్టు ముందు రోజుల్లో వీధుల్లో క్లియర్ చేయబడతాయి, పాఠశాలలు అలంకరిస్తారు మరియు ప్రత్యేక అవగాహన శుభ్రత గురించి రూపొందించిన వారు ఉంటుంది. జాతీయ జెండా పాఠశాలలు, కళాశాలలు, పోటీలు, క్విజ్ పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొంటుంది. మేము అన్ని మా దేశం యొక్క అభివృద్ధి పాల్గొనడానికి మరియు మాత్రమే మా దేశం అనుకూలంగా ఆలోచిస్తూ ఉండాలి. సో వచ్చి మేము అభివృద్ధి కొత్త శిఖరాలను మన దేశం తీసుకోవాలి. గర్వంగా మన దేశం యొక్క అన్ని ప్రతిజ్ఞ పడుతుంది. భారత జాతీయ పతాకం త్రివర్ణ పతాకం. కాషాయ రంగు స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతను, త్యాగానికి గుర్తు. తెలుపు రంగు శాంతికి, సత్యానికి గుర్తు. ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, సస్య సమృద్ధికి గుర్తు. భారత సంస్కృతి శోభాయమానం, మంచికి నివాసం. మన దేశం శాంతి దీని సమానమే సంస్కారం. అహింసా పథమే మన మార్గం. త్యాగధనుల త్యాగంతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం మన దేశం. జై హింద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.